హాయ్ వ్యూవర్స్, బాగున్నారా? ఇప్పుడు మనకి హ్యాపీ న్యూ ఇయర్ వస్తుంది కదా, అందుకని ఒక 2 రోజుల ముందు మీరు కలర్ వేసుకోవడానికి అనువుగా ఉండేటట్టు ముగ్గు ఒకటి వేస్తున్నాను. ఇది 13 చుక్కలు, 13 నుండి 1 వరకు వేయాలి. అటు ఒకటి ఇటు ఒకటి విడిచిపెట్టి వేయాలి. ఇవ్వండి, మీకు సగం వేసి చూపించాను. ఇటు 13, ఇప్పుడు మనకి 11 వస్తుంది, 11 ఈ సైడ్ ఇలాగా ఇలా పెట్టి మీద నోట కింద నోట వదిలేసాను. ఇలా 1 వరకు వేసుకోవాలి, 13 నుంచి 1 వరకు. ఇది చాలా బాగుంటుంది మీరు కలర్స్ వేసుకోవడానికి. హ్యాపీ న్యూ ఇయర్కి ఎలాగ అందరం కలర్స్ వేస్తాం కదా, ముగ్గులు ఫ్లాట్లలో, మేము కూడా కింద వేస్తాము. వీడియో తీయడం అయితే తీస్తాను, లేకపోతే లేదు, కానీ అందరం కొంచెం ఫ్లాట్లో వేసుకుంటూ ఉంటాం. చలైనా సరే రాత్రి 11కి ఇలా దిగి కిందకి వెళ్ళి వేస్తుంటాము. వచ్చిన వాళ్ళని తక్కిన అమ్మాయిలేమో కలర్స్ వేస్తారు, మరి వాళ్ళు ముగ్గు వేయడం రాని అమ్మాయిలు. ఇవ్వండి, 13 నుంచి 1 వరకు వేసాను. ఇప్పుడు మనం ముగ్గుని కలుపుకుందాం. ఇలాగా డైమండ్లా కలుపుకోండి. తర్వాత చూసారా, ఇలాగా కలుపుకోవాలి. దాని మరొకటి ఇలా వస్తుంది. ఇదే పాయింట్ నుండి మళ్ళీ ఇక్కడ కూడా ఒక డైమండ్ కలుపుకోండి. ఈ చుక్కను కలుపుకుంటూ ఇలా రావాలి. ఇక్కడ మనం ఇలాగా ప్యారెట్ చిలుక ఉంది కదా, చిలుకను వేస్తున్నాను. చూడండి, ఇంకా అంతే ఈజీగా వచ్చేస్తుంది. ఇది ఉంది కదా, ఇలా మనం టోకన్ వేసుకుంటే బాగుంటుంది. ఇలాగ కంఠం లాగా మధ్యలో ఈ చుక్కలు కలపాలి. ఇక్కడ చూడండి, చిన్నది కన్నులా పెడితే ఇలా వస్తుంది. ఇలాగ మనం 3 పక్కలు కూడా పెట్టుకుందాం. ఇవ్వండి, ఈ సైడు ఇలాగా 3 పక్కలు కూడా వేద్దాము. లాస్ట్లో మళ్ళీ చూపిస్తాను. అవి 2 వేసాం కదా, మళ్ళీ ఇదిగోండి ఇలా డైమండ్లో వేసుకొని ఇలా 3 చుక్కల వరకు ఇలాగా ఇక్కడ కూడా ఇలా కలుపుకోవాలి. ఇటు 3 అయ్యాయి కదా, ఇప్పుడు ఇది లాస్ట్ కలుపుదాం. ఇలాగా డైమండ్ ఇలా పెట్టాను కదా డైమండ్, ఇది నేను ప్లేస్ తక్కువ ఉంది దగ్గరగా చుక్కలు పెట్టాను, అందుకు మీకు చిన్నదిలా కనబడుతుంది. మీరు కొంచెం బయట వేస్తారు కదా, పెద్దగా పెట్టుకోండి, బాగుంటుంది, చాలా అందంగా కనిపిస్తుంది. కలరు వేసుకోవడానికి బాగుంటుంది. ఇప్పుడు ఇది ఉంది కదా, ఈ చిలుకల్లాగా ఉన్నాయి కదా, ఈ చిలుకలేమో మీరు ఇది గ్రీన్ వేసుకోండి. ఈ కలర్ ఇక్కడ ఇలా కలుపుసాను కదా, ఇది చక్కగా నాకు కొంచెం చుక్కల దగ్గరే వచ్చాయి, అందువల్ల అది వచ్చింది. ఈ 4 చిలుకలు ఇక్కడ కన్నుకి ఇలా పెట్టండి. ఈ 4 చిలుకలు గ్రీన్ వేసుకొని ఇవి రెడ్ కానీ రోజ్ కానీ వేసుకుంటే చాలా బాగుంటుంది. కొంచెం చుక్కలు దూరం పెట్టుకోండి, నీట్గా ఉంటుంది.
ఇలాగా నాలుగు పక్కలు కూడా వేసుకోండి. చాలా నీట్గా ఉంటుంది. కొంచెం మీరు చుక్కలను దూరం పెట్టుకోండి, మీకు కలుపుకోవడానికి ఈజీగా ఉంటుంది. నాకు ఇది టేబుల్ చిన్నదైంది, అందువల్ల దగ్గర పెట్టుకున్నాను. చుక్కలు ఎక్కువ కదా, 13 ఇలా వేసుకున్నాం కదా. ఈ ముగ్గు వేసిన తర్వాత మీదను కానీ సైడ్ని కానీ మీరు హ్యాపీ న్యూ ఇయర్ 2019 కదా డేటు అన్నీ వేసుకోండి, చాలా బాగుంటుంది. కొంచెం చుక్కలు దూరం పెట్టుకోండి. సైడ్ డిజైన్ కూడా మీరు ఏవైనా ఫ్లవర్స్ కానీ ఏవైనా వేసుకోవచ్చు, చాలా నీట్గా ఉంటుంది. ఇది ఒకటి వేసాను, ఇంకోటి కూడా హ్యాపీ న్యూ ఇయర్ కోసం వేస్తాను, అది కూడా పెడతాను వీడియోలో. ఓకే, థ్యాంక్ యూ.